ఏం గోగినరావు సీమలో క్రైమ్ రేట్ పెరిగిందా తగ్గిందా అర్థం కాలేదు పెరిగింది అంటే మీకు పని చేత కాదని తగ్గింది అంటే మీకు పని లేదని నేనేం పని లేక రాలేదు ధ్రువారెడ్డి హత్య కేసు గురించి వచ్చాను మా ఎన్క్వైరీ ప్రకారం ఆ హత్య మీ మనిషి రాముడే చేశాడని తెలిసింది అరెస్ట్ చేయడానికి వచ్చాను రాముడు నే చెప్పిందే చేస్తాడు కానీ మా ఎన్క్వైరీలో మీ పేరు రాలేదు నేనే చేయించానని చెబుతుంటే ఇంకా ఎన్క్వైరీ ఏంటి నీకు దమ్ముంటే నన్ను అరెస్ట్ చేయి లేకపోతే కప్పు అక్కడ పెట్టి వెళ్ళు కారణం లేకుండా అంత కోపం దేనికి సార్ గోగిన్రావు కోపం వచ్చేంత ఇంపార్టెన్స్ నేను ఎవరికి ఇవ్వను ఇది నా టైంకి రెస్పెక్ట్ నీకు నీ టైం మీద రెస్పెక్ట్ లేకపోయినా నా టైంకి నీకు లేని రెస్పెక్ట్ నాకుంది వెళ్ళు వస్తాను వద్దు సార్ గోగిన్రావు సార్ మనం అనుకున్నది కుదరలేదు సార్ ఎస్పీ గోగిన్రావు ద్వారా అన్న మనిషి రాముణ్ణి బయటికి తీసుకురావడానికి చేసిన ప్రయత్నం వర్కౌట్ అవ్వలేదు ప్రతిదీ సార్ చెప్పినట్టు చేస్తుంటే మనం మునిగిపోతాం దీవిని చేరడానికి మధ్యలో సముద్రం ఉంటే ముందు దూకేయాలి మునగనన్నా మునుగుతాం ఈతైనా వస్తుంది అంతేగాని తుఫాను వస్తుందేమో సొరచాపలు ఉంటాయేమో అని జాగు చేస్తే ఎండిపోయి తేల్తాం అమ్మని వేదం పొడుగ్గా చెప్పినా బాగా చెప్పావయ్యా ఆవేశపడేవాడు ఆయాసపడతాడు ఆలోచించేవాడు ఆకాశానికి ఎదుగుతాడు అనేది నా ఓవర్ కాన్ఫిడెంట్ కాదు కాన్ఫిడెంట్ వేదం సార్ మన నలుగురికన్నా ఎక్కువగా ఆలోచించే మనిషి ఆయన ఆర్డర్ లేకుండా దూకడం అనేది ఆలోచన కాదు అవివేకం చాలామంది అనుకున్నట్టు మా నాన్న రాక్షసుడేం కాదు ఆయన నమ్మిన దానికోసం నమ్మిన వాళ్ళ కోసం కొంచెం కఠినంగా ప్రవర్తిస్తాడు అంతే ఆయన దృష్టిలో తప్పులు నిర్ణయించేది పైనున్న దేవుడు కాదు మన చట్టాలు కాదు కేవలం నిజాయితీ గల మనిషి మనస్సాక్షి మాత్రమే అందుకే ఆయన మన చట్టాలు వినరు ఆయన మనసు చెప్పిందే వింటారు అది గిట్టని వాళ్ళు ఆయన గురించి రాధాంతం చేస్తుంటారు సమాజంలో మార్పు కోసం ఇలా హింసా మార్గం ఎన్నుకుంటే గాంధీగారు చెప్పినట్టు కన్నుకు కన్ను సమాధానం కాదు కదా మా నాన్నగారు కూడా అదే నమ్ముతారు కన్నుకి కన్ను సమాధానం కాదు కన్నుకి రెండు కళ్ళు అని అంటే శత్రువు ఒక కన్ను తీసేస్తే మన రెండు కళ్ళు తీసేయాలని కానీ కృష్ణ వీళ్ళిద్దరు చెప్పిన దాంట్లో ఆఖరికి జరిగేది మంచిగా అది 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 ఏంట్రా అబద్ధం చెప్పబోతున్నావా అదేంటన్నా మరి నిజం చెప్పడానికి జంకెందుకు అదే అన్నా ఆ గౌరరాజు ఉన్నాడు కదన్నా ఏ గౌరరాజు ఒకసారి తిరుపతిలో మన మీద అటాక్ చేశాడు ఆ తర్వాత వాడిని మనం ఎలమంచిలో వేసేశాం ఏంటి వాడు అది వాడి కూతురు మన చిన్నబాబు ప్రేమించుకుంటున్నారని మన వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇచ్చారన్నా ఏమిస్తుందో మీరు ఆలోచించండి తనన్నయ్య ఏమయ్యాడన్న విషయం తనకు కూడా తెలీదు కానీ ఆ అమ్మాయి నాకు తెలుసు నాన్న మీకు గుర్తు చేసేంత వాడిని కాదు నాన్న నేను కానీ మీరే